తన కొడుకుతో తండ్రి మాట. రేయ్ నానా, నాకు వృద్ధాప్యం వస్తోందిరా, నా కళ్ళు ఉన్నాయే కానీ సరిగ్గా చూడలేకపోతున్నాను, నా రెండు చెవులు సరిగ్గా వినపడటం లేదు, నాకు ఏమీ వినిపించడం లేదని నన్ను కసురుకో. ఇక నాకు స్నానం చేయడం కష్టంగా ఉంది, ఈ ఎముకల శరీరాన్ని కాస్త తుడిచిపెడతావు కదా. నేను నీ చిన్నప్పుడు నా గుండెల మీద మోశాను, నీ గుండెకు నేను భారంగా భావించవు కదా. నీకు జ్వరం వస్తే నీకంటే ఎక్కువగా బాధ నేను పడేవాణ్ణి. ఇప్పుడు నేను నిన్ను చూసుకోలేకపోతున్నానని నాకు బాధ ఎక్కువగా ఉంది. నీకు ఆకలి అనేదే తెలియకుండా పెంచాను, కాస్త నేను చనిపోయాను, నీ ప్రేమను నాపై వర్షంలా కురిపిస్తావా. మీరు భోజనం చేసేటప్పుడు నాకు ముద్ద పెడతావు కదా. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని భూమిలో కూర్చకుండా నా కళ్ళను నా శరీరాన్ని దానం చేయరా. ఇక నేను ఎక్కువ రోజులు బతకనేమో అనిపిస్తుంది. ఇది ఓ తండ్రి తన కుమారుడికి చెప్పాలని చెప్పలేక చనిపోయిన మాట.